శ్రీవారి ఇష్ట సఖి శ్రీ పద్మావతీ దేవి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుచానూరు క్షేత్రానికి తరలి వస్తారు. కరుణాంతరంగ శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనంతో భక్తులు ఎంతగా ఆనంద పరవశులవుతారో ఆ అమ్మవారి ప్రసాదాన్ని అంతే భాగ్యంగా స్వీకరించి పరవశిస్తారు. అందుకే అమ్మవారి లడ్డు వడ ప్రసాదాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 2003 జూలై 23వ తేదీన అమ్మవారి సన్నిధిలో లడ్డూ పోటు ప్రారంభించి లడ్డూ తయారీకి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన 5,000 లడ్డూ ప్రసాదాలను అప్పట్లో భక్తులకు అందజేసేవారు. అయితే బెల్లం లడ్డూ నాణ్యత నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో టీటీడీ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకు ప్రతిఫలమే 2004వ సంవత్సరం నుంచి అమృత కలశం పేరుతో భక్తులకు అందజేస్తున్న చక్కెర లడ్డూలు. ఈ లడ్డూలను యూనిట్ల లెక్కన తయారు చేస్తారు. ఒక యూనిట్ అంటే 100 లడ్డూలు. సాధారణ రోజుల్లో 200 యూనిట్ల ద్వారా 20,000 లడ్డూలు తిరుచానూరు క్షేత్రంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే రద్దీ రోజుల్లో 250 యూనిట్ల ద్వారా 25,000 లడ్డూలను సిద్ధం చేస్తారు. మరి ఈ లడ్డూలలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులైన చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు, శొంఠి, పచ్చకర్పూరం, జాజికాయ తదితర పదార్థాలను ఎంతెంత వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క యూనిట్ దిట్టానికి దాదాపు 3 కేజీల నెయ్యి అవసరమవుతుంది. అలాగే చక్కెర 8 కేజీలు, శనగపిండి 4 కేజీలు, యాలకులు 90 గ్రాములు, శొంఠి 10 గ్రాములు, పచ్చకర్పూరం 6 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు చొప్పున వినియోగిస్తారు. ఇక అమృత కలశం లడ్డూల తర్వాత భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపే మరో ప్రసాదం వడ. ఈ వడలను పడిల లెక్కన తయారు చేస్తారు. ఒక్క పడి అంటే 59 వడలు. తిరుచానూరు ఆలయంలో రోజుకు 8.5 పడి వడలను సిద్ధం చేస్తారు. ఒక్క పడి దిట్టంలో మినప్పప్పు 4 కేజీలు, బియ్యం 2 కేజీలు, నెయ్యి 1 కేజీ 35, మిరియాలు 75 గ్రాములు, జీలకర్ర 75 గ్రాములు చొప్పున వినియోగిస్తారు. శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు 10 రూపాయలకు 1 లడ్డూను, 6 రూపాయలకు 1 వడను ప్రసాదంగా పొందవచ్చు. ఇందుకోసం ఆలయం లోపల ప్రత్యేక కౌంటర్లో భక్తులు ప్రసాదం టికెట్లను పొందవచ్చు. అనంతరం ఆలయం వెలుపల వాహన మండపం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రసాద భవనంలో భక్తులు ఆయా టికెట్లకు సంబంధించిన లడ్డూ వడలను తీసుకునే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారి లడ్డూ వడలను భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ముందుగానే సిద్ధం చేసి ఉంచుతుంది.